ఇంకా తీసుకొచ్చిందేమో ఆవిడ్ని వాళ్ళు అనుకుంటారు. వాళ్ళని ఇంకా కొత్తగా అనిపించేదే ఉంది అంటే ప్రజలు అనుకోరా? ప్రజలు ఎందుకు అనుకుంటారు అంటున్నా. ప్రజలు ఎప్పుడు అనుకోవాలా? ఆయనకి ఏమన్నా కొడతేను తిడతేను అప్పుడు ఆవిడ రోడ్డు మీదకి వస్తే అయ్యో ఆయనకి గాయపరిచారు కాబట్టి ఈ రోడ్డు మీద రావాల్సి వచ్చిందమ్మా అంటారు. అంతే కదా, ఎవరు కొట్టలేదు తిట్టలేదు కదా. పైగా చాలా డిగ్నిఫైడ్ గా తీసుకెళ్లారు జైలుకి. ఆయన ఎలా కావాలంటే అలా కూర్చున్నారు. ఏ వెహికల్ కావాలంటే అది జైల్లో కూడా ఆయనకి కావాల్సిన సదుపాయాలన్నీ ఇచ్చారు. ఇంకేం చేయాలి? చంద్రబాబు గారి లెటర్ లాగా ఉంటది, నా జైల్లో 700 మంది ఏమో నిందితులు. జైల్లో నిందితులు కాకపోతే పవిత్రులు ఉంటారా ఏంటి? జైలు ఏమన్నా సామాన్యులు తీసుకెళ్లి పెట్టేసి లోపల అందరూ కూడా మంచి వాళ్ళని పెట్టి దొంగలందరిని బయట వదిలిపెడతారా? జైల్లో దొంగలందరూ ఉన్నారంటే కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు నువ్వు కూడా ఆ కేసులో నిందితుడు కదా. ప్రాక్టికల్ గా అది వదిలేసి ఇంకా దాంట్లో లెక్క తీస్తే ఏమనాలంటే 10,000 రూపాయలు దొంగతనం వచ్చినోడు కూడా అందులోనే ఉన్నాడు అదే జైల్లో. ఈయన 370 కోట్ల రూపాయలకు సంబంధించి వాడు అక్కడ ఈ కేసులోనే ఉన్నాడు, మోసం కేసులోనో లేకపోతే గనక వాళ్ళు సాధారణ జైల్లో ఉంటారు. ఈయన కొంచెం ఇచ్చారు కాబట్టి అయ్యి అసలు కంపారిజన్లు ఎందుకు అయ్యి? అట్లాగే ఏడిదైనా సరే సాధారణ పబ్లిక్ కి ఏంటి ఈయన మోసం చేశారు లేకపోతే వీధికి లాగారు? ఎవరు లాగారు వీధికి? తెలుగుదేశం లాగింది. ఆ కుటుంబం మీద ఇప్పుడు ఆవిడతో ఎట్లా ఉండాలంటే పంపించదలుచుకుంటే వాస్తవంగా నా దృష్టిలో అయితే లోకేష్ ని పంపించాలి లేకపోతే బాలకృష్ణ పంపించాలి.